ఎస్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఖమ్మం 31వ డివిజన్ లో సిపిఎం పార్టీ అభ్యర్థి ఎర్రా గోపి గెలిచారు. ఖమ్మం 7వ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి సత్యనారాయణ గెలిచారు. 37వ డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి ఎస్కే ఫాతిమా విజయం సాధించారు. నల్గొండ జిల్లా నకరేకల్ మున్సిపాలిటీ 7వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి కొండా శ్రీను గెలిచారు. 1వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి కందాల భిక్షం రెడ్డి గెలిచారు. 2వ వార్డులో టిఆర్ఎస్ క్యాండిడేట్ రాచకొండ సునీల్ గెలిచారు. నకరేకల్ 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుకన్య వినయారు. 8వ వార్డులో పన్నాల పావని శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. నకరేకల్ 13వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి పోతుల సునీత గెలిచారు. 19వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి రాచకొండ శ్రీను గెలిచారు. ఎస్ డిటైల్స్ కదిర్ అందిస్తారు. కదిర్, ఖమ్మం కార్పొరేషన్ లో ఎన్నికలకు సంబంధించి డిటైల్స్ ఏంటి? ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతూ ఉంది. అయితే అది కాస్త లేట్ అవుతుందని చెప్పేసి భావించినప్పటి కానీ 60 డివిజన్లు అంటే ఒక ఆల్రెడీ ఖమ్మంలో 10వ డివిజన్ అనేది ఏకగ్రీవమైంది. ఏకగ్రీవమైన తర్వాత 59 డివిజన్లకు మాత్రమే ఎన్నిక అనేది నిర్వహించారు. దాంట్లో టిఆర్ఎస్ పార్టీ అనేది టిఆర్ఎస్ పార్టీ సిపిఐతో పొత్తు పెట్టుకుంది. 3 డివిజన్లు సిపిఐ కేటాయించడం జరిగింది. మిగతా 56 డివిజన్లలో టిఆర్ఎస్ అనేది పోటీ చేసింది. అదేవిధంగా బీజేపీ 47 డివిజన్లలో పోటీ చేసింది. జనసేనతో అవగాహన కుదుర్చుకొని 5 డివిజన్లలో పోటీ చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా 47 డివిజన్లలో పోటీ చేసింది. సిపిఎం 10, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు 70 మంది పోటీ చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 251 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫలితాలు కూడా రావడం జరిగింది. అయితే టిఆర్ఎస్కు సంబంధించి 1వ డివిజన్ సంబంధించి అభ్యర్థి తేజావత్ హుసేన్ గెలుపొందడం జరిగింది. అయితే 55వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మోతారపు శ్రావణి గెలుపొందారు. 13వ డివిజన్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి కొత్తపల్లి నీర్జ విజయం సాధించారు. 31వ డివిజన్ నుంచి సిపిఎం పార్టీ అభ్యర్థి ఎర్రగోపి విజయం సాధించారు. 7వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి దొంగల సత్యనారాయణ గెలుపొందారు. అయితే 43వ డివిజన్ నుంచి సిపిఐ అభ్యర్థి క్లైమేట్, అదేవిధంగా 37వ డివిజన్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి ఎస్కే ఫాతిమా, 19వ డివిజన్ నుంచి చామగూరి వెంకన్న, సిపిఐ టిఆర్ఎస్ మద్దతు తెలిపిన సిపిఐ పార్టీ విజయం సాధించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఈసారి ఈ దఫా ఎన్నికల్లో 1,69,404 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈసారి దాదాపుగా పోలింగ్ కూడా సగం 59% మాత్రమే నమోదవడం జరిగింది. అయితే అదేవిధంగా 2016 మార్చి 19వ తారీఖున జరిగిన ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 67.668% అనేది ఓటింగ్ అనేది అప్పుడు నమోదైంది. కానీ ఈసారి దాదాపుగా 10% తగ్గడంతో అన్ని పార్టీలు కూడా ఓటింగ్ తగ్గడం పట్ల అధికార పార్టీకి దాదాపుగా ఫెచింగ్ అవుతుంది అని చెప్పేసి భావించగానే అలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదు. దాదాపుగా ఎక్కడైతే టిఆర్ఎస్ పార్టీ పాగా వేయాలని చెప్పేసి భావించిందో ఆ ప్రదేశాలన్నింటిలో కూడా దాదాపుగా ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, సిపిఎం, అదేవిధంగా బీజేపీ లాంటి పార్టీలు కూడా ఈసారి గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క 10 డివిజన్లకు కలిపి ఒక 3 హాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క గంట సమయంలోనే దాదాపుగా ఒక 10 ఫలితాలు రావడం జరిగింది. ఏ విధమైన ఇక్కడ ఆంక్షలు కానివ్వండి, ఇక్కడ ఏది లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ జరగాలని చెప్పేసి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే సాయంత్రం 5 గంటల లోపు కౌంటింగ్ ప్రక్రియను ముగించాలని చెప్పేసి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే మరి ఒక గంట సేపట్లోనే ఇంకొక 10 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు కూడా రానున్నాయి సూర్య. ఎస్ కదీర్, బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది? అలాగే గెలుపుపై పార్టీలు ఏమంటున్నాయి? బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన అంటే కొన్ని డివిజన్లు ఒక్కో రకంగా ఉన్నాయి. అంటే అధికార పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపినట్టు కనిపిస్తూ ఉంది. అయితే దానికి సంబంధించి బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ అనేది దానికి సంబంధించి కాకపోయినా ఏదైతే పోలింగ్ ప్రక్రియ ఉందో ఆ పోలింగ్ ప్రక్రియ అనేది కాస్త అంటే అధికార పార్టీకి అనుకున్న స్థాయిలో రాలేదని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఎక్కడైతే అధికార పార్టీ తమ అంచనాలు వేసుకుందో అక్కడ అంచనాలు తారుమారైనా, ఎందుకంటే ఈసారి రిజర్వేషన్ల మార్పు కానివ్వండి, అదేవిధంగా ఎక్కువ శాతం మహిళలు కేటాయించిన సీట్లు కానివ్వండి, దాదాపుగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఆ డివిజన్లలో ఎక్కడైతే వాళ్ళకి వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను బట్టి కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు అన్నింటిని కూడా వాటిని కూడా ప్లస్ చేసుకున్నాయి. దాదాపుగా అనేక చోట్ల అంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు
వాళ్ళు, అదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఖమ్మంకి వచ్చి ప్రచారం నిర్వహించిన పరిస్థితి. అయితే అనేక చోట్ల ఎక్కడ అసలు ఇంతవరకు బీజేపీ పార్టీ అనేది ఖమ్మంలో ఎక్కడ కూడా ఇంతవరకు ఖాతా తెరవలేదు. అయితే ఈసారి కూడా ఖాతా తెరుస్తుందా లేదా అని చెప్పేసి అధికార పార్టీ హేళన చేస్తూ కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరైతే గట్టి అభ్యర్థి అనుకున్నారో ఆ డివిజన్లో ఆ అభ్యర్థిని ఈరోజు ధీటుగా పోటీ ఇచ్చి ఏడో డివిజన్లో గెలుపొందడం అనేది చాలా హర్షం వ్యక్తం అవుతుంది. అక్కడ ఉన్న బీజేపీ శ్రేణుల నుంచి దాదాపుగా అధికార పార్టీకి అదొక షాకింగ్ అని తెలుస్తూ ఉంది. అయితే ఇంకో రెండు మూడు డివిజన్లలో కూడా బీజేపీ పార్టీకి ఇక్కడ గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి బీజేపీ శ్రేణులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనా కానీ దాదాపుగా అధికార పార్టీ ఏదైతే భావించిందో అసలు ఇక్కడ బీజేపీకి ఉనికి లేదు అని చెప్పేసి ఏదైతే అన్నదో అలాంటి పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా ఇక్కడ బీజేపీకి కూడా స్థానం కల్పించారు ఇక్కడ ఉన్న స్థానికంగా ఓటర్లు. అయితే దాని పట్ల బీజేపీ శ్రేణుల్లో కూడా ఒక ఉత్సాహం అనేది కనిపిస్తూ ఉంది సూర్య. రైట్, థ్యాంక్ యూ కదీర్.